హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలానే ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అవయవ దానం ఎంతో గొప్పది దానం, కానీ దీని పట్ల ప్రజల్లో అవగాహన తక్కువ. కాబట్టి అవయవ దానం పట్ల అవగాహన అయితే కంపల్సరీ ఉండాలి. అవయవాలు విఫలమైన సందర్భాల్లో వాటిని చికిత్సతో చక్కదిద్దే ప్రయత్నాలు విఫలమైనప్పుడు రోగి పరిస్థితి చాలా క్లిష్టంగా మారుతుంది. అప్పుడు ఇతర వ్యక్తుల నుంచి అవయవాన్ని సేకరించి రోగి శరీరంలోకి ప్రవేశపెట్టవలసి వస్తుంది. ఆరోగ్యకరమైన వ్యక్తి నుంచి అవయవాన్ని సేకరించడం, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి అవయవాన్ని సేకరించడం, పూర్తిగా నిర్జీవ స్థితికి చేరుకున్న వ్యక్తి నుంచి అవయవాన్ని సేకరించడం, ఇలా అవయవాల దానాలు అనేది మూడు రకాలుగా ఉంటాయి. వీటిలో బ్రెయిన్ డెత్కు గురైన వ్యక్తికి సంబంధించి అవయవ దానం గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. అదేమిటంటే, తీవ్రమైన రోడ్డు ప్రమాదాలు లేదా తీవ్రమైన అనారోగ్యంతో రోగుల్లో అనూహ్యంగా బ్రెయిన్ డెత్ అయితే పరిస్థితి తలెత్తుతుంది. రోగి మరణం అనివార్యమైన సందర్భాల్లో ఒక్కో అవయవం పనిచేయడం అయితే మానేస్తూ ఉంటుంది. మెదడు సంభవించపోయినప్పటికీ మిగతా ప్రధాన అవయవాలు అయితే కొంతసేపటి వరకు చైతన్యవంతంగానే ఉంటాయి. కాబట్టి నిపుణులైన వైద్య బృందం సదరు వ్యక్తి బ్రెయిన్ డెత్కు గురైనట్టు నిర్ధారించిన తర్వాత ఆ వ్యక్తికి చెందిన కీలకమైన అవయవాలు కుటుంబ సభ్యుల అనుమతితో సేకరించవచ్చు. అయితే ఆప్తులు చనిపోయిన దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులు అందుకు అంగీకరించవలసి అయితే ఉంటుంది. వాళ్ళు రాతపూర్వక హామీ ఇచ్చిన తర్వాతే అవయవాలు సేకరించడం జరుగుతుంది. అవయవ దానం సంక్లిష్టమైన ప్రక్రియ. చైతన్యవంతంగా ఉన్న నిర్దిష్టమైన అవయవాన్ని ఎంతో నేర్పుగా సేకరించి నిపుణులతో కూడిన వైద్య బృందం సహాయంతో అంతే చైతన్యవంతంగా రోగిలో ప్రవేశపెట్టవలసి అయితే వస్తుంది. ఇలా ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయాలను సేకరించి ఇతరులకైతే దానం చేయవచ్చు. ఇంకా కాలేయ మార్పిడి విషయానికి వస్తే, వైరల్ ఇన్ఫెక్షన్, మద్యపానం, డ్రగ్స్, క్యాన్సర్, పుట్టుకతో వెంట తెచ్చుకునే వ్యాధుల వల్ల కాలేయం అయితే పనిచేయని స్థితికి చేరుకున్నప్పుడు కాలేయ మార్పిడి ఒక్కటే పరిష్కారం ఉంటుంది. అయితే ఈ లివర్ ట్రాన్స్పోర్టేషన్ మూడు రకాలుగా ఉంటుంది. అదేంటంటే, మృతదాత లివర్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. మెదడు పనిచేయడం ఆగిపోయిన రోగుల్లో మిగతా ప్రధాన అవయవాలు కొద్దిసేపటి వరకైతే పనిచేస్తూ ఉంటాయి కదా. స్ట్రోక్, ట్రామా వల్ల మెదడు పనితీరు ఆగిపోయినప్పుడు 48 నుంచి 72 గంటల్లోగా మిగతా అవయవాలు అయితే స్తంభించిపోతాయి. ఆ వ్యక్తి నుంచి అవయవాన్ని సేకరించడం కోసం కుటుంబంలోని కీలకమైన వ్యక్తి అనుమతి తీసుకోవడంతో పాటు ఇద్దరు న్యూరాలజిస్టులు అయితే ధృవపత్రం ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత దేహానికి కొన్ని వాళ్ళు పరీక్షలు కూడా నిర్వహిస్తారు. రెండో పాయింట్ ఏంటంటే, హృదయ స్పందన లేని డోనర్లు కూడా ఉంటారు. అంటే పూర్తిగా చనిపోయిన వ్యక్తుల నుంచి అవయవాన్ని సేకరించే పద్ధతిది. చనిపోయిన 20 నిమిషాలలోపే అవయవాల్ని సేకరించి తర్వాత భద్రపరిచి సాధికారిక వ్యక్తులు అనుమతితోనే చట్టపరమైన విధానాల ద్వారా ఆ అవయవాన్ని సేకరించవచ్చు. సన్నిహితుల నుంచి సేకరించడం ఇంకో పద్ధతి. అంటే కుటుంబ సభ్యులు, సన్నిహితుల నుంచి కూడా అవయవాల్ని సేకరించవచ్చు. ఈ ఆపరేషన్లు వీలైన తక్కువ సంక్లిష్టతతోనే చేయగలుగుతున్నారు ఇప్పట్లో. కాలేయాన్ని దానం చేసిన వ్యక్తిలో కొన్ని నెలల వ్యవధిలోనే కాలేయం పూర్తి పరిణామానికి పెరుగుతుంది. కానీ కొన్ని వారాల వ్యవధిలోనే స్వీయకర్త ఎవరైతే ఉన్నారో తమ పనులన్నిటినీ చేసుకోగలుగుతాడు. కాలేయాన్ని సేకరించి రిసీవర్ శరీరంలోకి ప్రవేశపెట్టిన నిపుణులైన వైద్య బృందం మాత్రమే చేయగలదు. వివిధ విభాగాల మధ్య సమన్వయంతో పాటు సదరు ఆసుపత్రులు అన్ని వసతులు ఉన్న ఆపరేషన్ థియేటర్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్, బ్లడ్ బ్యాంక్, సపోర్టివ్ ల్యాబ్లు ఉండాలి. సురక్షితమైన సిబ్బంది అయితే ఉండాలి. వీటన్నిటికీ వట్టి కాలేయ మార్పిడి ఖర్చుతో కూడుకున్న సర్జరీ అనుకోవాల్సిన అవసరం లేదు. మన దేశంలో ఈ సర్జరీకి అయ్యే ఖర్చు చాలా తక్కువే. ఈ కొత్త అవయవం స్వీకరణకర్త శరీరం స్వీకరించడమే మెయిన్ పాత్ర అయితే పోషిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, రోగికి కొంతకాలం పాటు వైద్యుల పర్యవేక్షణలో ఖచ్చితంగా ఉండవలసి వస్తుంది. అంతిమంగా రోగి కొత్త అవయవంతోనే కోలుకోగలుగుతాడు. అంటే ఎవరైనా అవయవం మీరు దానం చేయాలన్నా ఆ ఫ్యామిలీలో ఉన్న పర్సన్ తనకి సపోర్ట్ చేయాలి. అలానే బ్రెయిన్ డెడ్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఇస్తూ ఉంటారు. కుటుంబ సమేతంగా వాళ్ళని ఒప్పించి మరీ తీసుకోవాలి. మీరు అలా అవయవాలు కావాలంటే వేరే వాళ్ళు ఇవ్వడానికి లేదు, ఆ పక్క కుటుంబం కూడా ఒప్పుకోవాలి.